జగన్ గారు ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో వైఎస్ఆర్సీపీ ఈ 4 సంవత్సరాల్లో చెప్పినవన్నీ హామీలన్నీ నెరవేర్చి విజయకేతనంతో దూసుకుపోతుంది। అలాగే జగన్ గారు 2024 లో మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని ఆయనే పరిపాలించాలని కోరుకుంటూ అలాగే ఈ నియోజకవర్గంలో మేగపాటి రాజమోహన్ రెడ్డి గారు ఆయన ఈ రోజే తాడేపల్లి వెళ్ళి జగన్ గారిని కలిసి వారి కుటుంబంలోనే ఒకరికి రాజారెడ్డి గారికి టికెట్ తెచ్చుకొని హామీ తెచ్చుకొని వచ్చి ఉన్నారు। రేపు సాయంత్రం గాని ఎల్లుండి ఉదయం గాని ఆయన్ని ప్రకటిస్తారని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది। అది రాజమోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పి ఉన్నారు। కావున ఈ నియోజకవర్గంలో రాజమోహన్ రెడ్డి గారు వారి తమ్ముడు రాజారెడ్డి గారు తిరిగి అందర్నే సమన్వయం చేసుకుంటూ ఆయన దర్గానికి ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రోజు 4 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఇందిమూరు మెయిన్ బజార్లో రాజశేఖర్ విగ్రహం దగ్గర అవుట్లో కేక్ కట్ చేయడం జరిగింది। ఇందిమూరు మండల నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి అట్లాగే ఈ రోజే ముఖ్యమైన వార్త తెలిసి ఉన్నది। మేకపాటి రాజారెడ్డి గారికి ఇందిమూరు ఉదయగిరి నియోజకవర్గ టికెట్ ఇస్తున్నారని మేకపాటి రాజమోహన్ రెడ్డి మాజీ ఎంపీ గారు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కలిసి హామీ ఇచ్చినట్టు తెలిసినది। అంత సందర్భంగా మేకపాటి అభిమానులందరూ ఉదయగిరి నియోజకవర్గంలో తపాసాలు బ్యాంక్